ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు జర్నీ అనేది ప్రిఫర్ చేయట్లేదు ఇక్కడ జనరల్. దాని గురించి మనకు పబ్లిక్ కనిపించట్లేదు. నార్మల్గా లేకుంటే పబ్లిక్ బాగానే ఉంటుండే. ఇది చూసా కదండి బస్సు, ఇది లోకల్ బస్సు అనమాట, ఇక్కడిక్కడ లోకల్ తిరుగుతుంది. ఎర్ర బస్సులు కూడా చూపిస్తాను అండి, పదండి. ఎర్ర బస్సులు ఎక్కడున్నాయి మొత్తం లైన్గా నిలబడి ఉంటాయి అక్కడ, అవి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసినారా, వీళ్ళు వచ్చేసి టాక్సీ స్టాండ్ ఇది. ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన బస్సులు అనమాట, రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి. పాస్పోర్ట్ చెక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ 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 మన ఛానల్కి, మన ఈ వీడియోకి మాత్రం లైక్ అయితే ఫర్ షూర్గా కొట్టండి. కొత్త వాళ్ళు కూడా మన వీడియో ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు మేము గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళడానికి బస్సు టికెట్ బుక్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. ఓకే, అది ఎలా ఉంటుంది ఏ సంగతి నేను స్టేషన్ మీకు బస్ స్టేషన్ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంటర్సిటీస్ ట్రాన్స్పోర్ట్ అనమాట. బేసికల్గా యూఓ నుంచి వేరే టౌన్స్కి వెళ్ళడానికి, వేరే డిస్ట్రిక్ట్స్ వేరే ప్రొవిన్సెస్కి వెళ్ళడానికి ఈ బస్ స్టేషన్ వాడతారనమాట. ఓకే, దాట్స్ చూసా కదండి, మనము మన బేబీని అక్కడ పార్క్ చేసాము, మనం ఇంకా వెళ్దాము. ఈ యూఓ బస్ స్టేషన్ అనమాట, అది చూసారు కదా మొత్తం ఎరుపుమయం. వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ మాత్రం ఎక్కడ అంటే అక్కడ ఉంటుంది, కంపల్సరీ మ్యాండేట్ అనమాట అది. దాన్ని మాత్రం వాళ్ళు మిస్ చేయరు. చూసారుగా, మనం ఇంకా బస్సు లోపలికి పోయి కూడా చూద్దాము. బస్సు అంటే బస్సు కాదు, నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను బస్సు చూపిస్తా. నేను ప్రస్తుతానికి అయితే స్టేషన్ చూడండి. ఓకే, వెళ్దాం ఇంకా మనం. చూసా కదా అనౌన్స్మెంట్, చూసా వినిపిస్తుందా అండి మీకు అనౌన్స్మెంట్? ఎక్కడ చూసినా ఈ అనౌన్స్మెంట్లు వస్తున్నాయి అనమాట. వెళ్దాం అనిల్, హాయ్ అయితే చెప్పేసి ఒకసారి. ఇక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉందండి, చూసావు కదా. ఎందుకంటే మనము బార్ కోడ్ స్కాన్ చేయాలి కంపల్సరీ. బార్ కోడ్ స్కాన్ చేసి లోపలికి పోతున్నాం, మనకి కుదురుతుంది లేకుంటే కుదరదు అనమాట. చూసావు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారు. పాస్పోర్ట్ చెక్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట, వాళ్ళు ఇన్ అండ్ అవుట్ కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ చూసావు కదా, ఇన్ అండ్ అవుట్ కంపల్సరీ చెక్ చేయాలి, లేకుంటే చాలా కష్టం. అవన్నీ ఆటోమేటెడ్ స్టేషన్స్ అనమాట, ఆటోమేటిక్ మిషన్స్. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ సెలింగ్ టికెట్స్. రిటర్న్ టికెట్స్ అడిగావా? ఎన్ని ఓ క్లాక్ వరకు ఉంటాయి అడగాల్సింది? ఎన్ ఓ క్లాక్ వరకు ఉంటాయి అడగాల్సింది? అక్కడ చూసిన ఆప్షన్ ఆలిపే ఇంకా రీఛార్జ్ రెండే వస్తున్నాయి, మిగతా అంత. రిటర్న్ టికెట్ సాటర్డే తీసుకున్నాం, సాటర్డే నైట్ మన టికెట్ అయితే బుక్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, టికెట్లు అయితే బుక్ అయిపోయినాయి. ఇంకా చూసినా కదా ఎట్లా ఉందా డోర్,
చూసా కదండి, టికెట్ బుక్ చేస్తున్నాం రెండు. దీంతో పాటు వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఇస్తారన్నమాట. ఇది ఉంది కదా, ఈ బ్లూ కలర్ పేపర్ ఉంది వచ్చేసి ఇన్సూరెన్స్, ఇది వచ్చేసి నార్మల్ టికెట్. అట్లా కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేట్ అనమాట. వీళ్ళకి 2 RMB తీసుకుంటారు. ఇన్ కేస్ మనం కర్మకాలి పీకినాం అనుకోండి, ఇక్కడ క్లియర్గా రాసింది కదా 1 lakh RMB మన ఇంటికి పంపిస్తారు ఇంకా. ఎందుకంటే మన దీంట్లో మన పాస్పోర్ట్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. యాక్చువల్లీ ఇక్కడ జనాలు అస్సలు ఎవరు లేరండి, చాలా పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు జర్నీ అనేది ప్రిఫర్ చేయట్లేదు ఇక్కడ జనరల్. దాని గురించి మనకు పబ్లిక్ కనిపించట్లేదు. నార్మల్గా లేకుంటే పబ్లిక్ బాగానే ఉంటుండే, కానీ ఇప్పుడు మొత్తం బస్ స్టేషన్ మొత్తం ఖాళీగా ఉన్నాయి, బస్సులు అన్నీ ఆగిపోయి ఉన్నాయి అన్నమాట. నేను అవి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది చూసా కదండి బస్సు, ఇది లోకల్ బస్సు అనమాట, ఇక్కడిక్కడ లోకల్ తిరుగుతుంది. ఎర్ర బస్సులు కూడా చూపిస్తాను మీకు, పదండి. ఎర్ర బస్సులు ఎక్కడ ఉన్నాయి మొత్తం లైన్గా నిలబడి ఉంటాయి అక్కడ, అవి చూపిస్తాను మీకు. ఏమని సరే అడిగారా? ఓకే, యాక్చువల్లీ అవి టికెట్ రివర్స్ కొట్టిందనమాట. యాక్చువల్లీ మా పాస్పోర్ట్ నంబర్స్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అది బ్యాక్ సైడ్ కొట్టిందనమాట. సో దాని గురించి ప్రాబ్లం. ఇప్పుడు వస్తున్నారు ప్యాసింజర్స్ బయటికి, కొంతమందే ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. అనిల్ కనుక్కొని వస్తున్నాడు, ఏమైందో ప్రాబ్లం మరి. ఏమైంది అనిల్? ఆటోమేటిక్ వస్తుంది అంట. ఓకే ఓకే, సరే. ఇక్కడ చూసారా బస్ స్టేషన్ బయట ఎస్కలేటర్లో పెట్టినారు, పైనుంచి ఓవర్ బ్రిడ్జ్ ఉంది. అది ఇంకా కొంచెం ముందుకు పోతే అప్పుడు మనకు ఎర్ర బస్సులు అన్నీ కనిపిస్తాయి. అది యాక్చువల్లీ దాని లోపలికి అంత ఈజీగా మనకి యాక్సెస్ ఉండదు అనమాట, ఎందుకంటే మనం కంపల్సరీ దాని లోపల పోయినప్పుడు దానిలో చూడాలి. ఇంకా ఆహా, అవి చూసాను ఆ మొత్తం లైన్గా నిలబడ్డా ఎర్ర బస్సులు, డిస్టిక్ పోయే బస్సులు అనమాట. అండి ఇంకా దగ్గర పోయి చూద్దాం. ఇక్కడ చూసినారా, వీళ్ళు వచ్చేసి ట్యాక్సీ స్టాండ్ ఇది. ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన బస్సులు అనమాట, రెడ్ కలర్లో చూడండి. పాతకాలంలో మనం అంటుండే కదా ఊర్లలో పోయే బస్సులు ఎర్ర బస్సులు అని చెప్పేసి, ఇవి అనమాట అది ఎర్ర బస్సులు. ఓకే, సిటీలలో తిరిగే బస్సులు మాత్రం ఇట్లుంటాయి అనమాట, గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో ఇంకా పింక్ కలర్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ బస్సు అది. అంటే దాని మీద అడ్వర్టైజ్మెంట్ చేసిన కదా, దాని ముందు ఉన్న చూడండి అది గ్రీన్ కలర్ బస్సు అనమాట. చూసా కదా స్టాండ్, ఇవి వచ్చేసి మేజర్ సిటీస్కి పోయేది అనమాట. అంటే షాంఘై బీజింగ్ అట్లాంటి పోయే సిటీస్, లాంగ్ డిస్టెన్స్, చాలా లాంగ్ డిస్టెన్స్ పోతాయి. ఈ నార్మల్గా వచ్చేసి కొంచెం అంటే మ్యాక్సిమంగా అట్లాంటి బస్సులు చాలా తక్కువ ఉంటాయి, రోజుకి ఒకటే 2 ఉంటుండే సంఖ్య నాకు తెలిసి. లేకుంటే ఆ బస్సులో షేపులు చూసినా ఎట్లుందో, ముక్కులు కొష్ట కొష్టగా. ఇది వచ్చేసి లోకల్ బస్సు, దీనికైతే అడ్వర్టైజ్మెంట్ మీద అడ్వర్టైజ్మెంట్లో ఇష్ట పడిస్తున్నాయి కదా. ఈ బస్సు కూడా దీనికి కూడా సేమ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది, అదే ఉంది. ఇక్కడ రాసేది నంబర్ 363. ఇది యాక్చువల్లీ బస్ స్టేషన్ ఎంటర్ బ్యాక్ సైడ్ ఎగ్జిట్ గేట్ అండి ఇది. ఇదంతా బస్ స్టేషన్ అనమాట, అంతా ఇలా కనిపిస్తుంది కదా అది టోటల్గా. బస్ డిపో అనుకోండి, ఇంకా లోకల్ బస్ డిపో.